హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేవికే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి వాయిదా పడింది ఈ రోజు జరగవలసినటువంటి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పని అయింది ఫ్రెండ్స్ ఆ వివరాలు ఎందుకు పోస్ట్ పని అయ్యాయి ఏంటి అసలు ముందుగానే వీళ్ళకి తెలుసా కావాలని ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారా ఏంటి అనేది ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఉపాధ్యాయు ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యాభై ఏడు నెలల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఎన్నికలు మరొక మూడు నెలల్లో ఉంటాయనగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది నిజానికి ఎన్నికలకు ముందు ఇంత పెద్ద నియామక పరి పరీక్షలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోదు అని ఎన్నికల షెడ్యూల్ వస్తే పరీక్షలు ఆటంకం ఏర్పడుతుందని ముందుగానే అంచనా వేసుకుంటారు ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వం ఈ విషయం తెలియదా అంటే తెలుసు అని ఉద్దేశపూర్వకంగా ఎన్నికలకు మూడు నెలల ముందు డిఎస్సి ఇచ్చింది ఎలాగో ఆగిపోతుంది కాబట్టి ఇచ్చామన్న పేరు తీసుకోవచ్చు కొట్టేయాలని భావించింది దీనిని బట్టి ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది షెడ్యూల్ ప్రకారం శనివారం నుండి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాలి కానీ అలా జరగడం లేదు దీంతో ఈ ప్రయత్నంపై ఆశలు పెట్టుకున్న డిఎస్సి ఉద్యోగార్థులు తీవ్ర నిరాశలోకి కూరుకుపోయారు అంటే ఇక్కడ యాక్చువల్గా డిఎస్సి అభ్యర్థులే పోస్ట్ పోన్ చేయాలి అని అయితే కోరడం జరిగింది దానికి గల రీజన్ అంటే కరెక్ట్ టైంలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కరెక్ట్ టైంలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం లేదు కాబట్టి వాళ్ళు కోరుకోవడం అనేది సబబే ఇక్కడ డిఎస్సీ అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయడం అనేది కూడా సబబు ఎందుకంటే టైం లేకుండా డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎవరు కూడా అంత అంగీకరించినటువంటి విషయం కాబట్టి ఇక్కడ టైం లేకుండా పెడుతున్నారు కాబట్టి పోస్ట్ పోన్ చేయమన్నారు ఓకే ఓట్ల వేట నిరుద్యోగులతో ఆట మెగాడిఎస్సీ వేస్తవమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక ఒక్కటంటే ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు దాదాపు ఐదేళ్ల పాటు ప్రభుత్వం నోటిఫికేషన్ ఊసు లేకుండా కాలం గడిపేశారు నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం చివరిలో అడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది అధికారంలోకి వచ్చిన యాభై ఏడు నెలల తర్వాత ఆరు వేల వంద పోస్టులతో మొదటి నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ కూడా పూర్తి కాదని ప్రభుత్వంలో చాలామంది అంచనా వేశారు కేవలం ఎన్నికల కోసం నిరుద్యోగులను మభ్యపెట్టి నోటిఫికేషన్ పేరుతో ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో భర్తీ ప్రక్రియను ప్రారంభించింది కానీ ఆ తర్వాత ఏ దశలోనూ ప్రభుత్వం ముందడుగు వేయలేకపోయింది డిఎస్సి కంటే ముందు టెట్ విషయంలోనూ పలుమార్లు పిల్లి మొగ్గలు వేసింది టెట్ పరీక్షలను అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసిన ఫలితాలు మాత్రం విడుదల చేయలేకపోయింది ఇక టెట్ డిఎస్సి మధ్య కనీసం నాలుగు వారాలు గడువు ఉండాలని హైకోర్టు వివరించడంతో డిఎస్సి పరీక్షలను రీషెడ్యూల్ చేసిన ప్రభుత్వం మార్చి ముప్పై నుండి పరీక్షలు నిర్వహించేలా మరో అలవి కాని అంటే సాధ్యం కానీ తేదీలు ప్రకటించింది తీరా ఇప్పుడు పరీక్షల నిర్వహణ అంశాన్ని ఈసీకి పంపి ఈసీ అనుమతి ఇవ్వలేదనే సాకుతో వాయిదా అయితే వేయడం జరిగింది ఫీజులు దండగా డిఎస్సి నిర్వహణపై చిత్తశుద్ధి లేకపోయినా నోటిఫికేషన్లు అంటూ అడావిడి చేసి నిరుద్యోగుల జేబులకు జగన్ ప్రభుత్వం చిల్లు పెట్టింది ఏకకాలంలో కాలంలో అటు డిఎస్సి ఇటు టెట్ అంటూ నోటిఫికేషన్ జారీ చేసి ఒక్కో పేపర్కి ఏడు వందల యాభై ఫీజు వసూలు చేసింది ఎస్జిటి పోస్టులకు అర్హతను గందరగోళంగా మార్చడంతో టెట్లో రెండు పేపర్లకు డిఎస్సిలో రెండు పేపర్లు చొప్పున ఒక్కొక్కరు అభ్యర్థి మూడు వేలు చొప్పున ఫీజులు కట్టారు అసలే పరీక్షలే జరగని నోటిఫికేషన్కు డబ్బులు వృధా చేసుకున్నామని అభ్యర్థులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక్క డిఎస్సి కూడా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవహరించిన తీరు చాలా తేడా ఉంది ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారంలోకి రాగానే మెగాడిఎస్ వేసి అన్నీ ఒకేసారి భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వివరించారు అధికారంలోకి వచ్చాక ఒక్కరోజు కూడా దీనిపై దృష్టి పెట్టలేదు ఇక ఎన్నికలు అనేవి ముందుగా ఎన్నికల వేళ మొక్కుబడిగా నోటిఫికేషన్ అనేది జారీ చేశారు కానీ ఇది నిలిచిపోయింది దీంతో ఒక్క డిఎస్సిని కూడా పూర్తి చేయలేని సీఎంగా చరిత్రలో మిగిలిపోయారు ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు జరిగినటువంటి ఎవరి హయాంలో ఏ డిఎస్సీలు ఎప్పుడెప్పుడు ఇచ్చారో ఒకసారి చూద్దాం ఎన్టీఆర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ నైన్లో మూడు డిఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాల్లో నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తారు అదేవిధంగా విభాజిత ఏపీలోనూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలలో నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పన్నెండులో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేశారు ఏ ప్రభుత్వంలోనూ సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు అలా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చిన ఒకే ఒక్క టీచర్ పోస్టులను భర్తీ చేయమని తొలి ప్రభుత్వంగా జగన్ సర్కార్ రికార్డు సృష్టించింది డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన వైఎస్ సహా గత మెగా మెగాడిఎస్సీ హామీలు ఇవ్వలేదు కానీ భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తారు మెగాడిఎస్సీ అని హామీ ఇచ్చి ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకుండా మాట తప్పి మడమ తిప్పేసింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇది ఈరోజు పేపర్ యొక్క ఆర్టికల్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈసీ అనుమతి ఇచ్చి రీషెడ్యూల్ చేయమని చెబుతుందా అంటే చెప్పదు కాబట్టి ఎలక్షన్ తర్వాత మాత్రమే ఎగ్జామ్స్ పెట్టే అవకాశం అనేది ఉంది అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళే వస్తే వెంటనే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది లేదు వేరే ప్రభుత్వం వచ్చిన పోస్టులో మారే అవకాశం అనేది ఉంది ఎవరు వచ్చినా కూడా ఒక ఆరు నెలల్లో కంపల్సరీగా డిఎస్సి అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్